हेलो अंडी, वेलकम टू मई चैनल। नेनु सुषमा। मीरु मा चैनल नी फर्स्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते ओक्कसारी मा चैनल नी विजिट चेयंडी। मीकु नच्चिनट्लयिते तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडी। पक्कने ओक चिन्न बेल उंटुंदी, अंदुलो आल सेलेक्ट चेसुकोंडी। चूडंडी, नेनु मुंदुगा ओक गिन्नेलो वेडि नीळ्लु तीसुकुन्नानंडी। दींट्लो कोद्दिगा सर्फ वेस्तुन्नानन्नमाट। इप्पुडु मनं ई दुव्वेनलु उंटायि कदंडी, वीटिनी दींट्लो వేసేసుకొని నానబెట్టుకోవాలన్నమాట। ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి। ఇలా నానిన తర్వాత మనకి పాత బ్రష్ ఉంటుంది కదండి, టూత్ బ్రష్, దీంతోటి క్లీన్ చేసుకోవాలండి। మనం ఇలాగా వేడి నీళ్ళల్లో క్లీన్ చేసినప్పుడు మురికి అనేది చాలా చక్కగా పోతుందండి। మా ఛానల్లో కిచెన్ టిప్స్ ఇంకా రీయూజ్ ఐడియాస్ కూడా ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి। చూడండి, చక్కగా నీట్ గా క్లీన్ అవుతుంది। ఇలా అన్నింటిని క్లీన్ చేసిన తర్వాత వీటిని మనం నార్మల్ వాటర్ తోటి కడిగి పెట్టుకుందామండి। చూడండి, మనం ఇలాగా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న మురికి అనేది పోతుందండి, కానీ దాంట్లో మన కంటికి కనిపించని బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట। సో ఈ మనం ఈ దువ్వెనలని ఒక డ్రై క్లాత్ తోటి మొత్తం తడి లేకుండా తుడుచుకొని తర్వాత మన దగ్గర శానిటైజర్ ఉంటుంది కదండి, ఈ శానిటైజర్ ని మనం దువ్వెనల మీద వేసుకొని ఒకసారి బ్రష్ తోటి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అందులో బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా చక్కగా క్లీన్ అవుతుందన్నమాట। ఇలా మనం కనీసం 1 మంత్ కు ఒకసారైనా చేస్తూ ఉండాలండి। సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో। ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।